తెలంగాణలో మద్యం చుక్కా కూడా అమ్మకుండా ప్రభుత్వానికి 2639 కోట్ల ఆదాయం వచ్చింది. మద్యం అమ్మకుండానే ఇంత ఆదాయం వస్తే, ఇక అమ్మిన తర్వాత ఎంత ఆదాయం వస్తుందో చెప్పలేము. అయితే ఎందుకు వచ్చింది ఈ ఆదాయము అంటే, తెలంగాణలో ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి లిక్కర్ లైసెన్సులు జారీ అవుతాయి. అంటే ఒకసారి లిక్కర్ లైసెన్స్ వస్తే 2 ఏళ్ల పాటు అమ్ముకోవచ్చు, 2 ఏళ్లకు మళ్ళీ కొత్త లైసెన్సులు జారీ చేస్తాయి. లాటరీ ద్వారా ఈ లైసెన్సులు పికప్ చేస్తారు. సో తెలంగాణలో మొత్తం 2620 లైసెన్సులు జారీ చేస్తారు. వీటి కొరకు అప్లికేషన్లు కాల్ఫర్ చేశారు. ఎందుకంటే డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్ పీరియడ్, 2 ఇయర్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ లైసెన్స్ కావాలని అప్లికేషన్ పెట్టాలంటేనే 2 లక్ష రూపీస్, 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ ఫీ కట్టాలి. అంటే అది వాపస్ ఇవ్వరు. ఒకవేళ నీకు లాటరీ తగలకపోతే, లైసెన్స్ రాకపోతే ఆ 2 లక్షలు అటే. సో అలా 2 లక్షల నాన్ రిఫండబుల్ లైసెన్స్ ఫీ ద్వారానే తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు 2639 కోట్ల ఆదాయం వచ్చింది. కారణం, ఈసారి 132,000 అప్లికేషన్ వచ్చాయి, 1,32,000. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, లాస్ట్ టైం 2021లో లైసెన్సులు జారీ చేసిన దాంతో పోలిస్తే అప్లికేషన్ల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. 2021లో 69,000 మంది అప్లికేషన్లు పెట్టారు. ఆ రోజు వచ్చిన ఆదాయం 1,13,70 కోట్లు. సో 1,370 కోట్లు కాస్త 1,370 కోట్ల కాస్త 1,370 కోట్ల కాస్త 2,639 కోట్ల అయిపోయింది. ఎందుకంటే 69,000 అప్లికేషన్లు నుంచి ఇవాళ 132,000 అప్లికేషన్లు వచ్చాయి. సో ఈ అప్లికేషన్లు లైసెన్స్ వచ్చాక మళ్ళీ లైసెన్స్ ఫీ వేరే ఉంటుంది. అది ఎందుకు మరి ఈ స్థాయిలో లైసెన్సులు వస్తున్నాయి? కారణం ఏంటంటే, తెలంగాణలో లిక్కర్ సేల్స్ గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు లిక్కర్ సేల్స్ ద్వారా వచ్చిన రెవెన్యూ లాస్ట్ 8 ఇయర్స్లో డబుల్ అయింది. 2015లో లిక్కర్ సేల్ ద్వారా వచ్చిన రెవెన్యూ 12,703 కోట్ల. ఇది ఇప్పుడు కాస్త ఇది 25,585 కోట్ల పెరిగింది. అంటే లిక్కర్ అమ్మకాల, మద్య అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం 12,703 కోట్ల నుంచి 25,585 కోట్లకు పెరిగింది. ఇప్పుడైతే అది 30,000 కోట్లకు కూడా పెరుగుతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. సో ఇంత భారీ ఎత్తున మార్కెట్, లిక్కర్ మార్కెట్ విస్తరిస్తోంది కనుక ఈ అందులో దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక అభివృద్ధి కారణం కావచ్చు. అందులో మరీ ముఖ్యంగా ఈసారి ఏంటంటే, 2023 డిసెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణ, మళ్ళీ ఫాలోడ్ బై జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ టైంలో లిక్కరు వరదై పారుతుంది, మన అందరికీ తెలుసు. పోటీ చేస్తున్న అభ్యర్థులంతా పెద్ద ఎత్తున మందు షాపులను అల్లే, మందు ప్రవహిస్తుంది, నదులై ప్రవహిస్తుంది. మనం మునుగోడు ఉప ఎన్నిక అప్పుడే మాట్లాడుకున్నాం ఏ స్థాయిలో మద్యం ప్రవహించిందని. సో వివిధ స్టడీస్ ప్రకారం ఏం తెలియజేస్తున్నాయంటే, ప్రతి ఎలక్షన్ టైంలో గతంలో మద్యం అలవాటు లేని వారు 10% కొత్తగా మద్యానికి అలవాటుతారు. ఎందుకంటే గ్రామాల్లో, పట్టణాల్లో ఉచిత మద్యపాన పథకం జరుగుతుంది కనుక సహజంగా ఉచిత మద్యపాన పథకంలో ఇనిషియేట్ అయిన వాళ్ళు తర్వాత డబ్బులు పెట్టి కూడా మద్యం కొంటూ ఉంటారు. సో ఆ రకంగా కూడా ఎలక్షన్స్ అయిపోయినాక కూడా లిక్కర్ సేల్స్ భారీగా పెరుగుతాయి. ఎలక్షన్స్ టైంలో అయితే మామూలుగా ఉండదు. అందువల్ల అటు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇటు జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అందువల్ల ఇది ఒక పెద్ద బొనాంజాగా మారిపోతుంది. ఆ అంచనాలతోనే 69,000 అప్లికేషన్లు కాస్త 132,000 అయ్యాయి, 69,000 అప్లికేషన్ 1,32,000 అయ్యాయి, 1,370 కోట్ల అప్లికేషన్లో ఫీజు ద్వారా వచ్చిన ఆదాయం కాస్త ఇప్పుడు డబుల్ అయ్యి 2,639 కోట్ల అయ్యాయి. సో ఇందులో ఆదాయాలు, అమ్మకాలు, వీటిని పక్కకు పెడదాం. అసలు ఇది సమాజం పైన ఏ రకమైన చెడు ప్రభావం పడుతుంది? ఒకటి, ఎన్నికల్ని ఎంత పెద్ద ఎత్తున కలుషితం చేయబోతుందో ఇది మనకు తెలియజేస్తుంది. ఎలక్షన్స్ విల్ బి టోటల్లీ విషియేటెడ్ బై లిక్కర్. సో లిక్కర్ ఎన్నికల్లో గెలవటానికి ఒక ప్రాతిపదిక అయిపోతుంది. రెండు, సమాజంలో ఇది ఏ రకమైన ప్రభావం చూపుతుంది? ముఖ్యంగా డొమెస్టిక్ వాయిలెన్స్, గృహహింస పెరుగుతుంది, మహిళల పైన పెరుగుతుంది, నేరాలు పెరుగుతాయి, ప్రజారోగ్యం దెబ్బతింటుంది,
అందువల్ల తెలంగాణ బంగారు తెలంగాణ ఏమో కానీ మద్యం తెలంగాణ కాబోతోంది. సో లిక్కర్ తెలంగాణగా మారబోతోంది. మరింత ఇది మారుతోంది క్రమం. తెలంగాణ వచ్చాక వరి పంట దిగుబడి పెరిగింది. తెలంగాణ వచ్చాక వాటర్ అవైలబిలిటీ పెరిగింది. తెలంగాణ వచ్చాక పవర్ ప్రొడక్షన్ పెరిగింది. ఇవన్నీ చెప్తున్నారు. కానీ తెలంగాణ వచ్చాక లిక్కర్ అమ్మకాలు పెరిగినాయి. తెలంగాణ ప్రజలు తాగే లిక్కర్ కూడా పెరిగింది. ఈ లెక్కలు మాత్రం ప్రభుత్వాలు చెప్పడం లేదు. అందువల్ల ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి తెలియజేస్తుంది. ప్రజాస్వామ్యానికి సమాజానికి కూడా చాలా ప్రమాదకరమైన ధోరణి తెలియజేస్తుంది.